బనగానపల్లె పట్టణంలో ఉన్నటువంటి ఎస్వి జూనియర్ కళాశాలలో అదే కళాశాలలో పని చేస్తున్నటువంటి వీరశేఖర్ అనేటువంటి కెమిస్ట్రీ అధ్యాపకుడు గత 15 రోజుల క్రితం అదే కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి గిరిజన మహిళా విద్యార్థిని మాయమాటలు చెప్పి ఆచూకీ లేకుండా తీసుకెళ్లడం జరిగింది అయితే తీసుకొని వెళ్లి ఈ రోటికి 15 రోజులు గడుస్తా ఉన్నప్పటికీ కూడా ఆచూకీ లేకుండా వాళ్ళు ఉన్నప్పటికీ అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం ఆ కళాశాల యాజమాన్యమే అని ఐఎస్ఎఫ్ గా భావిస్తా ఉన్నాం అంతే కాకుండా మహిళా విద్యార్థి ఆచూకీ కనపరచాలని చెప్పి మహిళా విద్యార్థులకు రక్షణ లేకున్నటువంటి ఎస్వి జూనియర్ కళాశాల యాజమాన్యం గుర్తింపు రద్దు చేయాలి ఎస్వి జూనియర్ కళాశాల యాజమాన్య కరస్పాండెంట్ మునిసామి రెడ్డి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా గత 10 రోజులుగా ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఇంటర్మీడియట్ ఆర్జేడి కడప వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఇంతవరకు ఆర్జేడి మొదలుకొని ఆర్ఐఓ డివిఓలు ఏ ఒక్క అధికారి కూడా ఎస్వి జూనియర్ కళాశాలను సందర్శించి ఎందుకు ఇష్యూ జరిగిందన్నటువంటి అంశాలను విచారణ చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు అంతేకాకుండా పోలీసులు అయితే ఆ బనగానపల్లె నియోజకవర్గంలో మునిసామి రెడ్డి ఎస్వి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ను ఒక వారం రోజుల పాటు రోజు ఉదయం సాయంత్రం స్టేషన్కి పిలిపించుకొని ఆ కేసు నుంచి అతను తప్పించడానికి ప్రయత్నాలు చేశారు అంతేకాకుండా ఒక వారం రోజుల తర్వాత అతనిపైన ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ఊకే స్టేషన్లో మాత్రమే తిప్పుకొని అతన్ని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉందని ఏఐసీఎఫ్గా భావిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే అతనిపైన ఎస్వి జూనియర్ కళాశాల యాజమాన్య కరస్పాండెంట్ పైన మునిసామి రెడ్డి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి అంతేకాకుండా ఆర్జేడి ఆర్ఐఓ డివిఓలు ఎస్వి జూనియర్ కళాశాలను తనిఖీ చేయాలి తక్షణమే కళాశాలను సీజ్ చేయాలి మహిళా విద్యార్థిని అపహరణకు గురైనటువంటి గిరిజన మహిళా విద్యార్థిని ఆచూకీ త్వరలోనే తెలిసేలా చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఎస్వి జూనియర్ మహిళలకు రక్షణ లేకుండా కళాశాల నిర్వహిస్తూ ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నటువంటి ఎస్వి జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేసి ఆ కళాశాలను సీజ్ చేసేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ధనుంజయుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు